ఇక మరోవైపు తెలంగాణలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 26లో కేవలం ఒకటి మాత్రమే ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారి నుంచి వ్యాప్తి చెందింది. ఇదే రాష్ట్రంలో నమోదైన మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు అని అధికారులు తెలిపారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కరోనా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ నెల 31 వరకు రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల వారు రాకుండా సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ విధించిన సర్కారు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మీడియా సంస్థలతో పాటు మరికొన్నింటికి మినహాయింపునిచ్చింది. నిత్యావసర వస్తువుల దుకాణాలు, ఫార్మా సంస్థలు, సెక్యూరిటీ సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించింది. తెలంగాణలో కరోనా ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నట్లుగా కూడా అధికార వర్గాలు, తెలంగాణ సర్కార్ మాత్రం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.